జపాన్ అధ్యక్షుడు భారతదేశానికి రావడం జపాన్ ప్రధానమంత్రి భారతదేశం ఒప్పందాలు కుదుర్చుకున్న తర్వాత 3,20,000 కోట్ల పెట్టుబడులకు అంగీకరించిన తర్వాత ఇక మనకి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఇంతకు ముందే చెప్పుకున్నట్టు శరవేగంగా ప్రారంభమైంది. ఒకటి కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్లో పెట్టాలనున్న అక్కడ ఆర్థిక పరిస్థితులు కుదేలై ఉన్నాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి సప్లై మార్కెట్ చైన్స్ తెగిపోయినటువంటి సందర్భంలో మళ్ళీ పునరుద్ధరించుకునే ఏర్పాట్లు ఏ దేశాలకు ఆ దేశాలు చేస్తూ ఉంటున్నాయి. అదే సందర్భంలో కొత్త మార్కెట్లు ఎదుర్కొంటూ ఉన్నాయి. ప్రతి దేశం కూడా కొత్త కొత్త మార్కెట్లను ఎదుర్కొంటూ ఉంటుంది. దుబాయ్ ఎదుర్కొంటుంది, సౌదీ అరేబియా ఎదుర్కొంటుంది, టర్కీ ఎదుర్కొంటుంది, పాకిస్తాన్ ఎదుర్కొంటుంది. ఎవరి ప్రయత్నం వాళ్ళదే. మనం అందులో కొంత ఎక్కువగా అట్రాక్ట్ చేయగలుగుతున్నాం, అంతకుమించి మరేం లేదు. ప్రస్తుతం చూస్తే సుజుకి తాజాగా $1.4 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్కి ముందుకొచ్చింది. జపాన్ సుజుకి టు ఇన్వెస్ట్ $1.4 బిలియన్ ఇన్ ఇండియా టు బూస్ట్ ఈవీ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ప్రత్యేకించి ఇప్పుడు పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు ప్రజలందరూ కూడా ఆకర్షితులు అవుతున్నటువంటి వేళ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలని నిర్ణయించుకుంది. భారతదేశంలో ఉన్నటువంటి ఆ మార్కెట్ని క్యాప్చర్ చేయాలని నిర్ణయించుకుంది. దాంతో భారీ ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్తో ఇక్కడికి రావడానికి సిద్ధపడింది. ఇది ఒక తాజా సంతోషకరమైనటువంటి వార్త భారతదేశానికి సంబంధించినంత వరకు.